నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. హర్ష సాయి ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఎలా అంటే, ఫస్ట్ ఆ అమ్మాయి కేసు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు హర్ష సాయి కూడా టేప్స్ రిలీజ్ చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుంటుంది, ఎందుకు ఇంతవరకు వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ గారు, సినీ క్రిటిక్. నమస్తే సార్. నమస్తే సార్. హర్ష సాయి మీద వచ్చిన అభాండం ఏదైతే ఉందో, తన మీద వేసే ఏదైతే ఉందో, అది నిజం కాదు అని అంటున్నారు. నిజం అంటారా మీరు? ఏదైనా నిజం కాదు అనే చెప్తారు కదమ్మా. ఏదైనా నిజం కాదు అనే చెప్తారు. నిజం కాదు అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నిజమే అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నిజం ఎంత ఉండొచ్చు ఉంటే? అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు పరిధిలోకి పెడితే, ఇప్పుడు ఇదే మాట ఇంకో కేసులో కూడా చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్ కేసులో కూడా ఆ అమ్మాయి కోర్టులో, అమ్మాయి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయింది. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేశారు, కోర్టు ముందు ప్రవేశపెట్టారు, అయిపోయింది. లీగల్ ప్రొసీడింగ్స్ మొదలవుతాయి. మొదలైన తర్వాత దర్యాప్తు జరుగుతుంది, నేరం చేశాడా లేదా అనేది కోర్టులో ప్రూవ్ అవుతుంది. అంటే ఎవిడెన్సెస్ కావాలి కదా, సాక్ష్యాధారాలు. ఇప్పుడు ఈ కేసులో అయినా అంతే, వీళ్ళు కోర్టులో ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారో, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోదు. వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సాక్ష్యాలు ప్రొవైడ్ చేయాలి వాళ్ళు ప్రాసిక్యూషన్కి. ప్రాసిక్యూషన్కి వాళ్ళు సాక్ష్యాలు ప్రొవైడ్ చేసిన టైంలోనే అవతల వాళ్ళు డిఫెన్స్ లాయర్ని పెట్టుకుంటారు. డిఫెన్స్ లాయర్కి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండు సాక్ష్యాలు కోర్టులో జడ్జి గారి ముందు ఉంచుతారు. వీళ్ళు జడ్జి గారి మెరిట్స్ అన్నీ చూసి ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఒకవేళ అప్పుడు గనక వీళ్ళు నిర్దోషులను తేలితే అప్పుడు వీళ్ళు రివర్స్ కేసు పెట్టచ్చు. వీళ్ళ మీద ఎవరైతే తమ మీద కేసు పెట్టారో వాళ్ళ మీద రివర్స్లో కేసు పెట్టచ్చు. డిఫేమేషన్ దావా కూడా వేయచ్చు. ఓకే, అంటే మమ్మల్ని అన్పాపులర్ చేశారు, ఇన్ని కోట్ల నష్టం వచ్చింది నాకు అని కూడా వేయచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. అయితే ముందుగా జడ్జిమెంట్లు పాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నేరం జరిగి ఉంటుందా జరిగి ఉండదా అనేది చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే జరగడానికి కూడా అవకాశం ఉంది, జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రధానంగా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు ఈ కేసుల్లో. ఇప్పుడు ఆ కేసులో కూడా, జానీ మాస్టర్ కేసులో, ఇంతకాలం డిలే చేసి ఎందుకు కేసు వేసింది ఆ అమ్మాయి? ఆ రోజే వేసి ఉండొచ్చు కదా, ఆ రోజే మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే ఆ రోజున మాట్లాడలేదు కాబట్టి అసలు జరగలేదు అని నిర్ధారణ ఎలా చేస్తారు? చేయలేరు కదా. కాబట్టి ఆ అమ్మాయి రకరకాల సఫకేషన్స్లో ఉండి ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో నోరు విప్పి ఉండొచ్చు. విప్పలేదు అసలు అమ్మాయి ఇలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయాలని ఎలా ఎవరు జడ్జి చేస్తారు? జడ్జి చేయటమే తప్పు కదా. తన ఒపీనియన్, అది తన బిహేవియర్ అనేది తన ఒపీనియన్, ఎలా బిహేవ్ చేయాలనేది అంతే. అంటే ఒకటి ఇలా, అంటే ఆడపిల్లలకు సంబంధించిన జడ్జిమెంట్లే జరుగుతున్నాయి ఎక్కువ ఇలాంటి విషయాలు. ప్రతిదీ కూడాను ఎక్కడ అది జరగకుండా ఆగడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. జరిగాక దాని ఇక్కడ మనం రెండు కేసెస్లో చూద్దాం సార్. జరిగాక దాంతో కొంత లాభం పొందాక వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, ఏంటి మాకు అన్యాయం జరిగింది అని. లాభపడ్డాక అన్యాయం జరిగింది అనొచ్చు అంటారా? ఎవరు లాభ పొందారు? ఇప్పుడు హెరాస్మెంట్ అయ్యింది, హెరాస్మెంట్ అయిన వెంటనే ఎందుకు అప్రోచ్ కాలేకపోతున్నారు? హెరాస్మెంట్ అయిన నెక్స్ట్ మినిట్ నాకు హెరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పి ముందుకెళ్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో తీసుకున్నా, ఇప్పుడు హర్ష సాయి విషయంలో తీసుకున్నా, ఇప్పుడు ఈ 2 ఇయర్స్ స్పాన్ వీళ్ళది, వాళ్ళది 7 ఇయర్స్ స్పాన్. ఈ స్పాన్స్ లో ఎక్కడ వాళ్ళకి మేము మోసపోతున్నామనో, మేము మాకు ఏదో జరిగిపోతుందనో తెలియట్లేదా వాళ్ళకి? ఎందుకు ఇక్కడ కొంత లాగ్ ఎందుకు తీసుకుంటున్నారు అమ్మాయి? ఈ లాగ్ తీసుకోవటానికి రకరకాల పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. కెరియర్ కోసం వాళ్ళు సరెండర్ అవుతున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. కెరియర్ కోసం సరెండర్ అయ్యి ఆ తర్వాత వాళ్లతో ట్రావెల్ అన్కంఫర్టబుల్గా అనిపించి ఏదైనా ఒక వివాదం రైజ్ అయ్యి ఇంకా ఈ రిలేషన్ కొనసాగించడం కష్టం అని అనిపించి దాన్ని బ్రేక్ చేసుకోవటానికి ఘర్షణ పడుతున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో
ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం అంటే ఆడపిల్లలు వేధిస్తున్న మగపిల్లలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో అనే మాట కూడా ఉంది. చాలా చాలా అది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది ఈ మధ్య కాలంలో. రావటం వలన ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, ప్రస్తుతం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. అవును, మార్కెట్ ఎకానమీ అంటే కొనుగోలు అమ్మకమే, మనుషులు కూడా సరుకులుగా మారిపోయిన సందర్భం ఇది. అవును, అలాగే ఏదైనా సరే అవసరార్థం రిలేషన్ నడుస్తోంది. మీరు రోడ్డు మీద వెళ్ళే ట్రాఫిక్ గమనిస్తే ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు యూటర్న్ తీసుకునేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళని మొబిలైజ్ చేసి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, యూటర్న్ వాళ్ళకి ఇవ్వరు, మేము వెళ్ళిపోతాం మీరు కూడా వెసులుబాటు చూసుకుని వెళ్ళండి అనే ధోరణిలోనే ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది. జీవితంలో కూడా అదే ఉంది, మేము మా పద్ధతిలో మేము ట్రావెల్ చేస్తాం, మీరు అడ్జస్ట్ అవ్వండి, మీరు కూడా కంపీట్ అవ్వండి, మాతో పోటీ పడండి అనే ధోరణే ఉంది జీవితాల్లో కూడా. ఇలా ఉండటం వలన ఏం జరుగుతుందంటే ఆడపిల్లలు పోటీ పడుతున్నారు, పోటీ పడుతున్నారు. ఈ పడుతున్నటువంటి టైంలో అవకాశాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు అనే మాట ఉంది. ఈ మాటని గ్రాంటెడ్గా తీసేసుకుని వీళ్ళు కెరియర్ కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడుతున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు శేఖర్ అతను జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ చేసిన అమ్మాయి మీద సుమలత గారు చేసిన ఇదేంటి, ఆవిడ చేసిన ఆర్గ్యుమెంటు, వాళ్ళ మదరు వేషాల కోసం ఈ అమ్మాయిని, అంటే నువ్వు కొంచెం ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వు, వాళ్ళని వశీకరణ చెయ్యి, ఇలా అమ్మాయిని ట్రైన్ చేసి పంపించారు ఆవిడ మదర్ అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది ఎంత ఇబ్బందికరం అనేది ఆవిడ ఆలోచించట్లేదు, బ్లేమ్ చేసేసింది ఆవిడ. నిజమా కాదా అనేది వేరే గొడవ. ఆ అమ్మాయి మదరు ఆ అమ్మాయిని అలా ట్రైన్ చేసి పంపించారు, పంపించడం వలన ఆ అమ్మాయి వచ్చి ఇలా పట్టుకుని ప్రతి వాళ్ళని వేధిస్తోంది అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం. ఇదే ప్రతి చోట ఆర్గ్యుమెంట్గా వస్తోంది ఇప్పుడు. అంటే ఆడపిల్లలు పోటీలో ఉన్నారు, అవకాశాల కోసం కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రం చేత ప్రతి దానిలోనూ దాన్ని పట్టుకొచ్చేసి దాన్ని ఇక్కడ అన్వయించేసి బ్లేమ్ అటు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేయటం తప్పు. ఇక్కడ మనకి హర్షసాయి లాయర్ కూడా చెప్పేది ఏంటి అంటే, తన అమాయకుడు డబ్బుల కోసం తనని వేధిస్తున్నారు అని కూడా లాయర్ ఒక పాయింట్ లేవనెత్తారు. ఇదంతా కూడా మనీ గురించి వచ్చిన మ్యాటర్ అని అంటున్నారు. నా మనీ తను మూవీ కోసం మూవీ తీస్తానని చెప్పి నా మనీ వాడుకున్నాడని ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. ఇది దీన్ని ఎలా చూడాలంటారు అంటే, ఒక మనీ పెట్టిన దానికి ఖచ్చితంగా ప్రూఫ్స్ అయితే ఉంటాయి, మరి అలాంటప్పుడు ప్రూఫ్స్ ఉండేటప్పుడు మనీ మోసం చేశాడు అనటానికి ఉండదు కదా. అవును, ఈ సినిమా మేకింగ్కి సంబంధించి ఇద్దరు కంట్రిబ్యూషన్ ఉంది, ఇద్దరు డబ్బులు పెట్టారు, అయితే రైట్స్ తనకే ఇవ్వాలని అతను ప్రెజర్ చేస్తున్నాడు అమ్మాయి మీద అనేది గొడవ. ఓకే, ఈ గొడవలో ఆగింది అది, మూవీ ఆగింది. దీనికి సంబంధించిన ఒక ఆర్థిక పరమైన వివాదం నడుస్తుంది. అంటే ఇలాంటి వివాదాలలో ఆర్థిక పరమైన అంశాలు కూడా కీలకంగా మారేటువంటి సందర్భం డెఫినెట్గా ఉంటుంది. ఇలాంటి సందర్భం మనకి రాజ్ తరుణ్ కేసులో కూడా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా ఆర్థిక పరమైన కారణమే. అవును, అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక విషయం అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయటం అంటే రిలేషన్లో ఉన్నాము అని. ఆ టైంకి సంబంధించి ఆయన 7 ఏళ్ళు అన్నాడు, అమ్మాయి 11 ఏళ్ళు అన్నది. 7 ఏళ్లే అనుకున్నప్పటికీ ఈ 7 ఏళ్లలో వాళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీ సెటిల్మెంట్ ప్రాపర్గా జరగలేదు అనే ఉద్దేశంతో అమ్మాయి గొడవ చేస్తోంది. అవును, అంతకుమించి వేరే ఏమీ లేదు అక్కడ. ఆ అమ్మాయి అతనితో ఉండాలని అనుకోవడం లేదు, అతను ఆ అమ్మాయితో ఉండాలని కొనసాగాలి అని అనుకోవడం లేదు. వాళ్ళు బ్రేకప్ అయిపోదామని అనుకున్నారు, కానీ ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారం, ఆర్థిక వ్యవహారాలు సెటిల్ కాలేదు. ఇక్కడ కూడా దాదాపు అదే కండిషను. అయితే రేప్ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇద్దరు అండర్స్టాండింగ్ మీదే వెళ్ళేటప్పుడు రేప్ కేసు పెట్టి అది కూడా ఐపీసీ 376, 376N, 354 ఇవి పెడతారు యాక్చువల్లీ. అంటే ఆ అమ్మాయి చెప్తున్నది ఏమిటి, ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది కదా, పోలీసుల దగ్గర ఏం చెప్పింది, అది ప్రూవ్ చేసుకోవాలిగా రేపు అమ్మాయి. అవును, ప్రూవ్ చేసుకోకపోతే అధికారికంగానే తను ఫాల్స్ కేసు పెట్టింది అనేది బయటకు వస్తుంది కదా. చాలా సందర్భాల్లో జరుగుతోంది ఇదే. అంటే ఫాల్స్ కేసు అని
మనం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత, స్టేషన్ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని మీద ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, రేపు పొద్దున వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు అనేది చూడాలి. చూసిన తర్వాత కొంత అధికారిక సమాచారం, అక్కడి నుంచి ఛార్జ్షీట్ దశకి ఇంకా మారుతుంది కేసు. అందుకని ఏదైనా సరే లీగల్ ఏరియాలోకి వెళ్ళటం మంచిది. లీగల్ బ్యాటిల్ చేయాలి. ఓకే, లీగల్ బ్యాటిల్ చేయటం అనేది ఏ విధంగా చూసినా బెటరే. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మనకి వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్ రెండు ఉన్నాయి. దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు? హర్ష సాయి ఆడియో క్లిప్స్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి పాట ఎక్కువగా వినిపిస్తోంది, హర్ష సాయి తక్కువ మాట్లాడాడు అని చెప్పి ఒకటి. అండ్ ఆ ఆడియో క్లిప్లో, వీడియో క్లిప్స్లో ఏదో హర్ష సాయి అమ్మాయిని బెదిరిస్తున్నాడు, ఆ బెదిరించిన క్లిప్స్ బయటకు వచ్చాయి అని చెప్పి కూడా అంటున్నారు. ఈ ఇవి సాక్ష్యాలుగా ఎంతవరకు సరిపోతాయి అంటారు? ఎవిడెన్స్లు ఇవన్నీ కోర్టుకు పెడతారు, వీళ్ళు కోర్టుకు పెడతారు. ఇవన్నీ వాళ్ళు విడిగా రివ్యూకి పంపిస్తారు. ఆ రివ్యూ రిపోర్ట్ల ఆధారంగానే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, ఏదైనా కావచ్చు, ఇలాంటి కేసులు చూడటానికి, ఇలాంటి కేసులు వ్యవహారం అంటే ఇవి తొందరగా తేలవు. ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు, రేపు జానీ మాస్టర్ కూడా బెయిల్ మీద బయటకు వస్తాడు, బెయిల్ రైటే, ఏ నేరస్తుడు అయినా సరే. ఇప్పుడు ఇప్పుడు నేరం ఆపు, అతని మీద ఆరోపించారు తప్ప అతను నేరస్తుడు కాదు. అంటే నేరం ఆరోపింపబడిన వాళ్ళు నేరస్తులు కాదు, కన్విక్ట్ అయితే నేరస్తుడు. కన్విక్ట్ అయినప్పుడు కూడా నేరస్తుడు కాదు. అంటే కోర్టు ఆ మేరకు నిర్ధారణ చేస్తుంది, అతను మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు, అప్పీల్ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. సార్ ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, హర్ష సాయి లైఫ్ స్టైల్ చూస్తే తను యూట్యూబర్గా ఎలా పాపులర్ అయ్యాడు అంటే, సహాయం చేసి, పేదవాళ్ళకి సహాయం చేసి, ఒక మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిగా పోర్ట్రేట్ అయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి యూట్యూబ్ అండ్ ఒక హ్యుమానిటీని, యూట్యూబ్లో ఒక హ్యుమానిటీని చాటే విధంగా తను పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అంత హ్యుమానిటీ నేచర్ ఉన్న వ్యక్తి డబ్బు కోసం ఇంత ప్రాకులాడతాడా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు మనిషి రకరకాలుగా ఉంటాడు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందు. ఓకే, ఈ మనిషి ఇలాగే ఉంటాడు అని మోసపోసి ఉండదు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్తాడు, మంచి చెడు అనేవి రాసులు పోసి ఉండవు. ఒక మంచివాడు వెంట వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడిగా మారిపోవచ్చు, ఒక చెడ్డవాడు అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోవచ్చు. అంటే ఆ సందర్భం ఏమిటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా మొదలై ఎలా నడిచింది అనే దానికి సంబంధించి అది ఆ కేసు వరకే. అంత మాత్రం చేత అతను ఏదో దుర్మార్గుడు అని జడ్జ్ చేయకూడదు. ఓకే, సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్, అది నడిచినటువంటి పద్ధతి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఇవన్నీ దానిలో పనిచేస్తాయి. ఆ అమ్మాయి వరకు అతను దుర్మార్గుడు కావచ్చు, ప్రపంచానికి కావాలని రూల్ ఏం లేదు. అంతవరకే చూడాలి, ఇష్యూ బేస్డ్ గానే వెళ్ళాలి తప్ప ఇది అతని జనరల్ క్యారెక్టర్ అనేది. ఇలాంటివి ఇంకొక 7-8 కేసులు వచ్చేస్తే అప్పుడు ఇది క్యారెక్టర్ గా మనం తీసుకోవాలి, ఇది క్యారెక్టర్ గా అప్పుడు మాత్రమే పరిగణనలో తీసుకోవాలి తప్ప ఇప్పుడు ఇమీడియట్ గా అతని క్యారెక్టర్ ని జడ్జి చేయడం కూడా ఇబ్బంది. అంత అతను చారిటీ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేయడు అని అనుకోవటం కూడా తప్పే. ఓకే, అంటే రెండు చేయొచ్చు ఉంటారు, డెఫినెట్ గా చేస్తారు. ఓకే, మరి ఈ రేప్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి కానీ, రేప్ కేసు నమోదు వాళ్ళ ఒకవేళ విక్టిమ్ అయిన వాళ్ళకి ఎన్ని రోజులలో బెయిల్ రా, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో బెయిల్ రావచ్చు? చాలామంది ఏమనుకుంటారంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు, ఇంకా బెయిల్ రాదు వాళ్ళకి అంటారు, అది తప్పు. బెయిలబుల్ కేసు అనగా స్టేషన్లోనే పంపించేస్తారు, బైండ్ ఓవర్ చేసి సంతకాలు పెట్టించుకుని పంపించేస్తారు. వాళ్ళు రిమాండ్కి వెళ్ళారంటేనే నాన్ బెయిలబుల్ సెక్షన్ అని. ఓకే, రిమాండ్కి వెళ్ళటమే నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెడతారు, వెళ్ళిన తర్వాత బెయిల్కి అప్లై చేసుకుంటారు. బెయిల్ అంటే ఏమిటి, విచారణ ఖైదీ జైల్లోనే ఉండాలని లేదు, అతను బయట ఉండి కూడా కోర్టుకి వెళ్ళచ్చు. అయితే కోర్టు నమ్మాలి అతన్ని, అంటే ఇతను డెఫినెట్గా వాయిదాలకు వస్తాడు, అంటే కేసు ప్రొసీడింగ్స్కి సహకరిస్తాడు, అలాగే సాక్ష్యాలను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏం చేయడు, తారుమారు చేయటం, దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ ఆర్గ్యూ చేస్తుంది. డిఫెన్స్ వాళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు, ప్రాసిక్యూటర్ చెప్తాడు
ఇతను రిలీజ్ అయితే కేసు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, ఇతను సాక్షులను ఏదైనా చేస్తాడు, మేనేజ్ చేసే ప్రమాదం ఉంది, అంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి ఇతను రిలీజ్ చేయకపోవటం, ఇతనికి బెయిల్ ఇవ్వటం ఇబ్బంది కేసుకి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఓకే, ఆ ఆర్గ్యుమెంట్ని వీళ్ళు తిప్పికొట్టగలగాలి. ఎవరు డిఫెన్స్ లాయర్, డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్తో జడ్జి గారు సాటిస్ఫై అయితే బెయిలిస్తాడు, లేదంటే రిజెక్ట్ అవుతుంది. ఓకే, రిజెక్ట్ అయిన తర్వాత 15 రోజులకు మళ్ళీ వేసుకోవచ్చు. అంతవరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంతే వాయిదా, అంటే 15 రోజులకి వేస్తారు, 15 రోజుల తర్వాత మళ్ళీ వాయిదా, ఆ వాయిదా టైంలో మళ్ళీ బెయిల్ వేసుకోవచ్చు. ఓకే, ఒక 3 సార్లు కింది కోర్టులో రాకపోతే పై కోర్టుకు వెళ్తారు, ఆ పై కోర్టులో రాతే ఆ పై కోర్టుకు వెళ్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ బెయిల్ వచ్చే వరకు. బెయిల్ వచ్చిన తర్వాత షూరిటీలు సమర్పించి బయటకు వస్తారు. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఎలా అంటే కదిపితే ఒక కేసు బయటకు వస్తుందా అన్నట్టు మనకి రాజ్ తరుణ్ని చూసాము, తర్వాత జానీ మాస్టరు, ఇప్పుడు హర్షసాయి, మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరు బయటకి, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బయటకు వస్తున్నారా అనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది సార్? మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ ఉన్నాయంటారా, అంటే ఇలా యూజ్ చేసుకొని వదిలేస్తున్నారు అనేది అందరికి వర్తిస్తుందంటారా? సెక్షువల్ హెరాస్మెంట్ అనే దానికి సంబంధించి మేము రెడ్ బాక్స్ పెట్టాం, ఎవరైనా వచ్చి అక్కడ కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు, కమిటీ ఉంది ఇక్కడ, మేము పట్టించుకుంటాం, పర్సూ చేస్తామని చెప్పారు కదా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ఛాంబర్లో. ఓకే, ఎంతమంది వేస్తున్నారు, ఎన్ని కేసులు వాళ్ళు ఇప్పటిదాకా పర్సూ చేశారు, ఇది ఇప్పటి గొడవ కాదు, 2019లో కమిటీ పెట్టాలి అనేటువంటి నిర్ణయం జరిగింది, అప్పటి నుంచి నడుస్తున్న గొడవ ఇది. ఎన్ని కేసులు పర్సూ చేశారు అంటే ఇండస్ట్రీ నుంచి వస్తున్నది ఏంటంటే ఫాల్స్ అలిగేషన్లు ఎక్కువ వస్తున్నాయని. ఓకే, ఫాల్స్ అలిగేషన్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు హర్షసాయి విషయంలో జరుగుతోంది అదే, ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా పెట్టింది అని. అలాగే ఇతని విషయంలో కూడా, జానీ మాస్టర్ విషయంలో కూడా అమ్మాయి ఉద్దేశపూర్వకంగా పెట్టింది, ఇప్పుడు పెట్టడం వెనకాల మోటివ్ ఉంది, వేరే మోటివ్తో అమ్మాయి పెట్టింది అని మాట్లాడటంతో పాటు అమ్మాయి వెనకాల ఎవరెవరో ఉన్నారని మాట్లాడారు. అల్లు అర్జున్ దాకా వెళ్ళింది ఆ లిస్టు. ఇలాంటి గొడవలు చాలా ఉన్నాయి అక్కడ. అందుకని ఇలా కుదరదు, కమిటీలతో అయ్యే పని కాదు ఇది. అవును, అంటే ఇది కేవలం సినిమా పరిశ్రమకి మాత్రమే పరిమితమైన గొడవ కూడా కాదు. ఎస్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్టేజ్ లో ఖచ్చితంగా ఎవరో ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తున్న సమస్యగా మనం తీసుకోవచ్చు. ఇండస్ట్రీలోను ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోను ఉంది ఇది, మీడియాలో కూడా ఉంది, ఎక్కడైనా ఉంది. అంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం, మనిషి సరుకుగా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం. మీకిది మాకది అనే మాట వాడారు ఆవిడ ఝాన్సీ గారు ఆ రోజు, క్విట్ ప్రోకో అని. కాబట్టి ఆ క్విట్ ప్రోకో ప్రకారమే రిలేషన్స్ కూడా నడుస్తున్నటువంటి ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ఈ ధోరణిలో నడుస్తోంది ప్రపంచం, ఇది అన్ని చోట్ల నడుస్తోంది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ చేసుకుంటే కమిటీ దగ్గర కంప్లైంట్ చేస్తే కమిటీ సమన్ చేసేటువంటి పవర్ ఉండదు. ఓకే, అందుకని ఫ్యామిలీ కోర్ట్స్ ఎలాగైతే ఉన్నాయో ఈ వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన కేసులు మాత్రమే పరిశీలన చేయడానికి కనీసం కాస్మోపాలిటన్ సిటీస్లోను మెట్రోపాలిటన్ సిటీస్లోను స్పెషల్ కోర్టులు ఉండాలి. ఓకే, ఒక స్పెషల్ కోర్టు ఉండాలి, ఒకటి చాలు. ఎవరైనా సరే, అంటే ఈ కమిటీస్ ఉన్నాయి, ఇప్పుడు రూల్ వచ్చింది కదా మనకి 2013లో యాక్ట్ వచ్చింది, యాక్ట్ ప్రకారం ప్రతి 10 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రతి చోట కమిటీ వేయమన్నారు. సార్, ఇండస్ట్రీ అనే కాదు మీరు చెప్తున్నారు, బయట కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడాను సేఫ్గా ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. సో ఈ దృష్టిలో ఏ ఆడపిల్లకైనా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఒకటమ్మా, ఇది ఫైట్ చేయటమే. ఇప్పుడు మంచు లక్ష్మి గారు మాట అన్నారు ఈ జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు, జస్ట్ సే నో అని. నో అని చెప్తే కుదరని పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. నో అని చెప్పలేని కండిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దృష్టికి వచ్చిన వాటిని మేము మాట్లాడి సెటిల్ చేస్తున్నాం అంటున్నారు. ఏం సెటిల్ చేస్తారు వీళ్ళు?
ఎందుకమ్మా నువ్వు ఆయన మీద గొడవ పడతావు, ఆయన ఏదో దీనివల్ల నీ కెరియర్ ఇబ్బంది పడుతుంది, కామ్గా ఉండు, సెటిల్ అయిపోతుంది విషయం, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టడు, ఇది మర్చిపో, ఇదే కదా చెప్పేది సెటిల్మెంట్. పెద్ద మనుషులు చేసే పని ఇదే కదా. అవును, ఎవరినో ఒకరిని తగ్గించి దాన్ని కనుమరుగయ్యేలా చేస్తారు, అదే సెటిల్మెంట్. అవే జరుగుతాయి, ఎక్కడైనా అదే జరుగుతుంది సెటిల్మెంట్ అనేది. నేననేది ఏంటంటే దీన్ని లీగల్గా గనక ఒక ప్రొసీడింగ్ ఉంటే, లీగల్ సెటిల్మెంట్ వైపు పెడితే ఇష్యూ, పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది, దర్యాప్తు జరుగుతుంది కనీసం. ఓకే, కొన్ని సాక్ష్యాలు ముందుకు వస్తాయి, ఒక భయం ఏర్పడుతుంది. ఇది ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, మనం అరెస్ట్ అవుతాం, జైలుకి వెళ్తాం, బెయిల్ పెట్టుకోవాలి. బెయిల్ కూడా రిలీజ్ ఇదివరకు అట్లా లేదు. ఇదివరకు ఏదో రెండు ప్రాపర్టీ కాగితాలు పెట్టేస్తానో లేదా ఇద్దరు ఎంప్లాయీస్ని పట్టుకెళ్తానో బెయిల్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ అది కాదు, డబ్బులు కట్టి బాండ్స్ తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయాలి జడ్జి గారికి. ఓకే, అంటే 3 లాక్స్ 4 లాక్స్ వాళ్ళు అడిగితే ఈ 4 లక్షలు ముగ్గురు పేరుతో పెట్టి ఆ బాండ్స్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే కానీ బెయిల్ రాదు. ఇదివరకు రోజుల్లో ఆ 3-4 లక్షల ప్రాపర్టీ ఏదైనా పొలమో పాడో కాగితాలు పట్టుకొచ్చి పెట్టేస్తే రిలీజ్ అయిపోయేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ షూరిటీలు కూడా యాక్సెప్ట్ చేసేది కోర్టు. ఇప్పుడు అలా లేదు. ఇది ఇంత రిస్క్లోకి ఎందుకు వెళ్ళాలి మనం అనుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఒక మేరకు తగ్గుతుంది హెరాస్మెంట్. అందుకని లీగల్గా వెళ్ళటమే మంచిది. లీగల్గా వెళ్ళటం మంచిది. అసలు సే నో అనేది ఎంతవరకు ఆపగలుగుతుంది దీన్ని? అన్ని సందర్భాల్లోనూ కుదరదండి. చాలా సందర్భాల్లో బలైపోయేది ఇలాగే కెరియర్ అనేది చూపిస్తారు భూతంగా. మీరు దీన్ని హైలైట్ చేసి ఇతనితో గొడవపడి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తారు మధ్యవర్తులే. ఇంకా సే నో ఎక్కడ కుదురుతుంది? కుదరదు. నో చెప్పటం అంటే ఈ కెరియర్ను వదిలేసుకోవటం అనే పరిస్థితి క్రియేట్ అయిన సందర్భంలో నో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు, ఉండకపోనివచ్చు, భయపడిపోవచ్చు, టెర్రరైజ్ అవ్వచ్చు, రకరకాల ప్రెజరస్ ఉండొచ్చు వాళ్ళకి. అలాగే ప్యాషన్ ఉంటుంది, ఇక్కడ కొనసాగాలి అనేటువంటి ఒక ప్యాషన్తో కూడా యాక్సెప్ట్ చేయవచ్చు. ఇలా అనేక విధాలుగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు పురుష సమాజం ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ప్రపంచంలో. వాళ్ళు అంటే ఫీమేల్ ప్రతిచోట కూడా పోటీ పడుతున్నారు. అవును, ఈ పోటీ అనేది చాలా పెరిగిపోయి అవకాశాలు తగ్గిపోతున్నాయి పురుషులకి. తగ్గిపోతున్న మాట చాలా వాస్తవం. దీంతో వాళ్ళు చాలా ట్రెడిషనల్గా మారిపోతున్నారు. మారిపోయి అంటే వీళ్ళతో పోటీ పడటము అనే గొడవ ఒకటైతే, వీళ్ళు ఇలా అగ్రెసివ్గా వెళ్ళటం అనేది వాళ్ళకి నచ్చటం లేదు. ఓకే, నచ్చక ఈ ఓటమి నుంచి వాళ్ళు సాంప్రదాయవాదులుగా మారిపోయి వీళ్ళని జడ్జి చేస్తున్నారు, మోరల్ జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు. అసలు జరుగుతున్న క్యారెక్టర్ మీద క్యారెక్టర్ అసైన్మెంట్, క్యారెక్టర్ల మీద దాడులు చేయటం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఏమీ తెలియదు వాళ్ళకి, జస్ట్ అలా ఒక మాట అనేస్తారు, ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి ఇలా చేస్తుంది అని వీళ్ళు ఒక మాట అనేసుకుంటారు. అది ప్రచారంలోకి వచ్చేస్తుంది, సర్క్యులేషన్లోకి వచ్చేస్తుంది. క్యారెక్టర్ అసైన్మెంట్ చేసి అసెస్మెంట్ అయిపోతుంది. క్యారెక్టర్ అసాసినేషనే, క్యారెక్టర్లను హత్య చేయుట అనే కార్యక్రమం ధార్మిక కోణంలో చేసేస్తున్నారు వీళ్ళు. అమ్మాయి డ్రెస్ చూడు అలా వేసుకుంది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా లూజ్ క్యారెక్టర్ అని వీళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నారు. అలా సాంప్రదాయవాదులుగా మారిపోయిన పిల్లలు ఈ మధ్యకాలంలో ఫిమేల్ని విలన్గా చూపిస్తే, మేల్ యూత్ ఆ సినిమాలని భుజాన వేసుకుని విజయవంతం చేసిన సందర్భాలు చూస్తాం మనం. అవును, అది RX 100 కావచ్చు, బేబీ కావచ్చు. ఈ సినిమాల విజయం వెనకాల ఫిమేల్ యూత్ కంట్రిబ్యూషన్ చాలా ఉందంటే, ఫిమేల్ యూత్ మీద మేల్ యూత్కి ఉన్నటువంటి గోల, మేల్ యూత్ దీన్ని భుజాన వేసుకుని మోసినాయి ఈ సినిమాలని. అంటే ఆ సినిమాల్లో ఆడపిల్లల్ని విలన్లుగా చూపించడం అనేది వాళ్ళకి కనెక్ట్ అయింది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి, దీని మీద దృష్టి పెట్టాలి సమాజం. ఉన్నారు కదా సార్ అమ్మాయిల్లో కూడా, అమ్మాయినై కూడా నేను చెప్తున్నాను, అమ్మాయిల్లో కూడా అలాంటి ఉండొచ్చు,
లేరు అంటే అంత మాత్రం చేస్తే జనరలైజ్ చేసి మాట్లాడటం ఇబ్బంది. జనరలైజ్ చేయకూడదు దేన్ని కూడా. ఇప్పుడు ఈ కేసుల్లో కూడా వారికి వారే ఆ సిచ్యువేషన్సే తప్పు అంతే అంతే. ఓకే ఓకే సార్. ఆడపిల్లలు ఏదో మగపిల్లల్ని హెరాస్ చేస్తున్న కేసులు ఒకటి రెండు చూపించి మొత్తం ఆడజాతికే బ్రాండ్ చేయకూడదు. అంటే ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు ఇష్యూ బేస్డ్గా, కానీ ఒక జనరల్ ఫినామినా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా పట్టించుకోవాలి. ఆ ఆలోచన ధోరణి ఉంది. అంటే మగపిల్లలు చాలా సాంప్రదాయ ఆలోచనలతో నడుస్తున్నారు అనేది వాస్తవం. చాలా సందర్భాల్లో అది బయటకు వస్తోంది. ఈ సాంప్రదాయ ఆలోచన విధానంతో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆడపిల్ల కాలు బయట, అంటే పాత సామెత ఒకటి ఉంటుంది, ఓ ట్రెడిషనల్ సామెత, ఆడపిల్ల పెదవి విప్పకూడదు కాలు గడప దాటకూడదు అని. ఈ లెవెల్లో వీళ్ళు సాంప్రదాయంలోకి వెళ్ళిపోతున్నారు మగపిల్లలు. వెళ్ళిపోయి అక్కడి నుంచి జడ్జిమెంట్ చేస్తున్నారు వీళ్ళ మీద. ఇది ప్రమాదకరం. ఈ ధోరణి పెరగటం అనేది కనిపిస్తోంది, విజిబుల్గానే ఉంది. అందుకని ఇలా ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మగపిల్లల్ని మోసం చేశారు లేదా ఇబ్బంది పెట్టారు అనే విషయం తెలియగానే వీటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అబ్బాయిలు చేస్తున్న ఇబ్బందులు, అబ్బాయిలు పెడుతున్న ఇబ్బందులు ఎవరికి అవసరం లేదు, వాటిని భూతద్దంతో కాదు కదా నార్మల్గా కూడా చూడరు. చూడరు. రెండోది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడపిల్లలు, అంటే ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, దానిలో కీలక పదవుల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళు కొంచెం మనం డెమోక్రటిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దృష్టికి ఆడపిల్లల్ని వేధిస్తున్నటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మగపిల్లల్ని వేధిస్తున్నారు కదా వీళ్ళు అనేది తీసుకొచ్చి దీంతో దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఇబ్బంది. అంటే ప్రజాస్వామికంగా ఆలోచించడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. కొన్ని సందర్భాల్లో ఆ కేసుకున్నటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొంచెం సెక్టేరియన్గా కూడా వెళ్ళాలి. ఓకే. అలా లేదు పరిస్థితి. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు తప్ప సమాజం ఎలా ఉంది, మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరి మనసుల్లో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి అనేది బ్రాడ్గా అర్థం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ సందర్భంలో ప్రతి కేసు చాలా జటిలంగా కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్ జానీ కావచ్చు, లేకపోతే ఇతను యూట్యూబర్ హర్షసాయి కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ కావచ్చు. రాజ్ తరుణ్ విషయంలో ఎందుకు అమ్మాయి అడుగుతోంది పదే పదే అతనితో కలిసి ఉండాలనుకుంటున్నాను అంటే కలిసి ఉండటం అనేది అమ్మాయి ఉద్దేశం కాదు. నాకు రావాల్సింది మేము కలిసి ఉన్న రోజుల్లో అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ తాలూకా ప్రాపర్ సెటిల్మెంట్ చేయమనండి నేను వెళ్ళిపోతాను అనేదే. ఆ మేరకు ఆ అమ్మాయి కలిసి ఉంటాను అనే ప్రతిపాదన ద్వారా ప్రెజర్ తీసుకొస్తుంది అతని మీద. అతను ఈ అమ్మాయి క్యారెక్టర్ అసెస్సింగ్ చేసి ఈ అమ్మాయి డిమాండ్ని పలచబరచడం అతని ఉద్దేశం. అంటే ఈ అమ్మాయి సపోజ్ ఓ 10 కోట్లు అడిగితే ఈ క్యారెక్టర్, అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుంది రకరకాలుగా మాట్లాడారు, అమ్మాయి పెడలర్ అన్నారు, ఇవన్నీ వేయటం ద్వారా ఆ అమ్మాయి రేట్ ఏమైనా తగ్గిస్తుందేమో అనేది వాళ్ళ ప్రయత్నం.